హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్. ఇద్దరు మన ఛానల్కి ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. అదేంటంటే ఈ కేటీఎం డ్యూక్ 125 బైక్ ఉంది కదా, ఈ కేటీఎం డ్యూక్ 125 బైక్ మా ఫ్రెండ్ సందీప్ది. ప్రీవియస్గా నేనైతే రివ్యూ చేశాను, మీరైతే మన ఛానల్లో కేటీఎం డ్యూక్ 125 రివ్యూ అయితే ఉంది, మీరు అయితే చూడొచ్చు. సో ఈ బైక్ యొక్క లుక్ మరి కాస్త పెంచడానికి అయితే కొన్ని యాడ్ఆన్స్ అయితే చేశాం అన్నమాట. సో దీనికి కొంత మోడిఫికేషన్ అయితే చేశాం. ఆ మోడిఫికేషన్కి అయితే కాస్త ఖర్చు అయితే అయ్యింది, కానీ లుక్ మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. ఈ మోటార్ సైకిల్ లుక్ ఏ విధంగా ఉందైతే మీరు జస్ట్ దీన్ని ఒక లుక్ వేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. సో చూసారు కదా, కేటీఎం అంటేనే ఆరెంజ్ మనకు గుర్తొస్తుంది. ఈ ఆరెంజ్కి మరింత మెరుగులు దిద్దుతూ మేమైతే దీనికి కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయించాం అనమాట. సో విండ్ వైజర్ అయితే వేయించాం, కార్బన్ రేసింగ్ కంపెనీ విండ్ వైజర్ అయితే మేము వేయించడం జరిగింది. అండ్ హ్యాండిల్ బార్, హ్యాండ్ గార్డ్స్ అయితే వేయించాం. ఇలా రాళ్ళు రప్పల్లో మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు సో రాళ్ళు ఏమైనా సరే రేడియేటర్ ఫ్యాన్కి తగిలేసి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనకి రేడియేటర్ గార్డ్ అయితే అల్యూమినియం వేయించాం, అది కూడా కార్బన్ రేసింగ్ కంపెనీది అయితే మేము వేయించాం. సో నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, కానీ కార్బన్ రేసింగ్ది అయితే ఇవ్వలేదు, కొంచెం బడ్జెట్లో ఉండేటటువంటి ప్రోడక్ట్ లింక్ అయితే మీకు ఇచ్చాను. సో మీరు ఇక్కడికి వెళ్ళి అయితే పర్చేజ్ చేయొచ్చు, అదర్వైజ్ మీరు కొనాలనుకుంటే కార్బన్ రేసింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అన్నమాట. జస్ట్ సింపుల్ మోడిఫికేషన్తో ఈ బైక్ లుక్ అయితే మాత్రం ఆసమ్గా మారిపోయింది. విండ్ షీల్డ్ అండ్ హ్యాండిల్ బార్, హ్యాండ్ గార్డ్స్ అయితే వేయించడం జరిగింది. అండ్ ఇంకా దీనికి మనకి రేడియేటర్ గార్డ్ కూడా వేయించాము. రేడియేటర్ గార్డ్కి ఏంటంటే నేను జస్ట్ బ్లాక్తో లెటర్స్ రాసి దాని చుట్టూ కూడా వైట్ లైనింగ్ రేడియం వైట్ స్టిక్కర్ అయితే వేశాను అన్నమాట. సో ఇది నేను ఓన్గా తయారు చేశాను అన్నమాట, నాకు స్టిక్కరింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను ఓన్గా అయితే ఈ ప్రిపరేషన్ చేయడం జరిగింది. సో ఇది ఎలా ఉందనేది మీరైతే కామెంట్ చేయొచ్చు కిందన. సో చూసారు కదా, ఇది రేడియేటర్ గార్డు, ఇది అల్యూమినియం గార్డ్ అన్నమాట. ఇది మనకి కార్బన్ రేసింగ్లో దొరుకుతుంది, 2200 ఈ విధంగా పడుతుంది అన్నమాట మనకు కాస్టు. రేడియేటర్కి ఎటువంటి రాళ్ళు రప్పలు తగలకుండా ఒక మెస్తో అయితే ఇది వస్తుంది. అండ్ మీకు ఫైనల్గా ఒక టిప్ అయితే చెప్తా, అదేంటంటే సెంటర్ స్టాండ్ లేనటువంటి బైక్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి ఇన్నోవేటివ్గా ఇదైతే శాండీ తయారు చేశాడు. సో ఇదేం లేదండి, జస్ట్ చిన్న జింక్ పైప్కి పైన ఒక వై ఆకారంలో రెండు రేక ముక్కలు అయితే వెల్డింగ్ చేయించాడు, చేసి దానికి సిల్వర్ పెయింట్ అయితే కొట్టాడు. దీనివల్ల ఏంటంటే మనం టైర్లో గాలి ఫిల్ చేయడానికి కానీ లేదంటే చైన్ లూప్ చేయడానికి కానీ ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడినటువంటి పరికరం అనమాట. ఇది ఎటువంటి గార్డ్స్ వేలుకు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా సింపుల్ గార్డ్తో అయితే మనం చైన్ లూప్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇటువంటి సెంటర్ స్టాండ్ లేనటువంటి మోటార్ సైకిల్లో. అండ్ ఈ చైన్లో వేస్తున్నటువంటి ఆయిల్ ఏంటంటే గేర్ ఆయిల్ అంటారనమాట. ఇది సింథటిక్ ఆయిల్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. 180 రూపీస్కి మనం ఈ ఆయిల్ తీసుకుంటే ఇంచుమించు ఒక 15 నుంచి 20 టైమ్స్ దాటే మనం చైన్ లూప్ చేయడానికి అయితే సరిపోతుంది అన్నమాట. ఇది హైలీ రికమెండెడ్ ఫర్ చైన్ ల్యూబింగ్. ఈ ఆయిల్ తీసుకొని మనం ఈ విధంగా 10 రూపాయల క్యాన్లో అయితే క్యారీ చేయొచ్చు. చైన్ కేస్ ఉన్నటువంటి బైక్స్ ఏవైతే ఉంటాయో వాటికి నేను గ్రీజ్ అయితే సజెస్ట్ చేస్తాను చైన్ ల్యూబింగ్ కోసం. చైన్ కేస్ లేనటువంటి ఇటువంటి బైక్స్కి అయితే మాత్రం ఇటువంటి గేర్ ఆయిల్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. ట్రావెలింగ్ సంబంధించి కానీ, మోటో బ్లాగ్ సంబంధించి కానీ, వేరే దేశాలు వెళ్ళేటప్పుడు చూడవలసిన ప్రదేశాల గురించి కానీ, భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాల గురించి కానీ మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం తెలుగు ట్రావెల్ బ్లాగర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్.